తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో శ్రీ విరుళమ్మ ఆలయ కమిటీ వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ తేదీన జరగబోయే విరుళమ్మ జాతర మహోత్సవానికి అందరూ సహకరించాలని అన్నారు. వీరులమ్మ జాతర 80 ఏళ్ల ముందు ప్రారంభమైందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ఘనంగా ప్రతి సంవత్సరం తీర్థం మరియు జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ జాతరకు విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి దర్శిస్తారని, జాతర కార్యక్రమం ఉంటుందని, అనంతరం 15,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్య వెంకటరెడ్డి, నల్లమిల్లి బాబిరెడ్డి, చెర్ల వెంకటరెడ్డి, సత్య శ్రీనివాసరెడ్డి, రమాకాంత్ రెడ్డి, వెంకటరామారెడ్డి, రామారెడ్డి మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శక్తి. నా పేరు మేడపాటి వెంకటరమణారెడ్డి. వీర్లమ్మ స్టీరింగ్ కమిటీ చదువుతుంది. వీర్లమ్మ అమ్మవారు మరి గతంలో అయితే చాలా తక్కువగా వస్తూ ఉండేవారు భక్తులు. అమ్మవారి యొక్క ప్రవళిక బాగా పెరిగిపోవడం వల్ల బెల్లం దగ్గరికి సేవలు ఎలాగైతే వస్తాయి ఆ రకంగా భక్తులందరూ కూడా తండ్రులకు వచ్చి ఈ కార్యక్రమాలు జీవనం చేస్తుంటారు. 5 రోజుల పండుగ జరుగుతుంటుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం కార్యక్రమం జరుగుతున్నాయి. రేపు అమ్మవారికి భారీ జాతర మహోత్సవ కార్యక్రమాలు, అలాగే 3 రోజులు తీర్థ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే 19వ తారీఖు శనివారం రోజున అన్నదాన కార్యక్రమంతో భారీ అవసరం సుమారు 15,000 మంది భక్తులు జరుగుతుంది. అక్కడ ఈ కార్యక్రమం పూర్తవుతుంది. దేశ నలుమంచి కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమానికి అమ్మవారు దర్శించి తరిస్తూ ఉంటారు. అమ్మ ఏ కోరిక ఉంటాయో ఆ కోరిక తీరుతుంది కాబట్టి అమ్మవారు అందరూ కూడా నమ్మిక ఇచ్చేది. ఎక్కడెక్కడ విదేశాల్లో కూడా వచ్చి అమ్మవారికి ముడుపులు మొక్కలు చెల్లించుకుని కార్యక్రమాలు జీవనం చేస్తుంటారు కాబట్టి అందరూ కూడా వీళ్ళమ్మ అమ్మవారికి ప్రాబ్లం అందరికీ తెలుస్తుంది. అలాగే ఎక్కువగా మీరు కూడా ఈ యొక్క ప్రసార నమ్మకం జరిపిస్తున్నట్టు కూడా ప్రత్యేక తెలియజేసుకుంటే వీళ్ళమ్మ చేస్తారు కాబట్టి అనపత్తి గల్లో దిగిపోయినటువంటి రాజు కూడా తీసి బతికించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా అనుభవాలు చాలా ఆవిడ నిదర్శనాలతో జరుగుతుంది. మేము చేసే పని అంటే ఆవిడ యొక్క ఆశీస్సుల కోసం, ఎవరు వ్యక్తిగతం కాదు, ఆవిడ యొక్క ఆశీస్సుల కోసం మేము ఇటువంటి కార్యక్రమానికి దిగడం జరుగుతుంది. ప్రతి పైసా కూడా ఆవిడ యొక్క కార్యక్రమానికి ఖర్చు పెడతాం తప్ప మా సొంత డబ్బు కొంత ఉపయోగించి బయట డబ్బు తీసుకుని ప్రతి పైసా కూడా కేవలం అమ్మ సేవకు నియమిస్తున్నాం. ఈ సేవకి సహకరించిన ప్రతి ఒక్కరికే న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికే ప్రశాంతత కలుగుతుంది, ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుతుంది. కాబట్టి మాతో సమానంగా మీరు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాలు బాగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు అమ్మవారి ఆశీస్సులు మీతో ఉంటూ ఆ కార్యక్రమం నడిపించడానికి మీ సహకారం మాకు చాలా అవసరం. దానికోసం ప్రెస్ మీట్ పెట్టారు. తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు అమ్మ దీవెన కోసమైనా మీరు చేసి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ చింతపడుతూ నిర్మిస్తున్నాను. సత్య వెంకటరామారెడ్డి, అనపర్తి స్టీరింగ్ కమిటీ సభ్యులు. సుమారు 80 సంవత్సరాల నుంచి శ్రీ వీరళమ్మ జాతర కార్యక్రమ మహోత్సవాలు జరగడం ప్రారంభించడం జరిగింది. అయితే అప్పుడు గతంలో ఈ వీరళమ్మ అనేది ఎక్కడో పండుగ నుంచి తెచ్చి దారుపూడి చంద్రెడ్డి గారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో చిన్న చిన్న లాంతర్లతో జాతర మహోత్సవాలు చేయడం జరిగింది. అలాగా రాను ఈ జాతర మహోత్సవాలు అతివైభవంగా జరగడానికి కారణం ఏంటంటే అనపర్తి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సహకారం ఉండడం వల్ల, అలాగే మీ వీడియో సహకారం ఉండడం వల్ల, ఈ ప్రజాప్రతినిధుల సహకారం కూడా ఉండడం వల్ల ఈ ప్రతి సంవత్సరం కూడా ఈవిడ శక్తి ఈవిడిని నమ్ముకున్న వారికి అందరికీ కూడా చేయాలి కానీ అప్పజేయాలని లేవు కాబట్టి అతివైభవంగా ఈ జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ జాతర కార్యక్రమాలకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ పండుగ రోజుల్లో 4-5 రోజుల్లో కూడా వచ్చి ఏదో రోజునే గణేశం దర్శనం చేసుకుని వెళ్ళాలని దర్శనం చేసుకుంటే మన కష్టాలు తీరుతాయనే దేశ విదేశాల నుంచి కూడా అంటే అనపర్తి సర్వనింగ్ వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ పండుగ రోజుల్లో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే జాతర మహోత్సవాలు అతివైభవంగా జరుగుతున్నాయి. అంచేత మీ అందరూ కూడా మీ ప్రింట్ మీడియా సహకారంతో జాతర మహోత్సవాలు అతివైభవంగా జరిగించడానికి మాకు సహకరించాలని కోరుకుంటూ ఇంతరోజు సెలవు తీసుకుంటాం. పండుగ 5 రోజుల పండుగ ముందు ఇవాళ భోజన రోజు ఆ పండుగ అనుసరించి ఉదయం అమ్మవారి సన్నిధిలో చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అలాగే మరి కార్యక్రమానికి
రుచి అభిరుచి స్టార్ మహిళ అలాగే ముత్తైదులు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి గణపతి ఆడబడి సందర్భంగా కార్యక్రమాలకు ఇచ్చేసి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశారు. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. అట్లా మర్నాడు మకర సంక్రాంతి పండుగ 15వ తారీఖు సందర్భంగా మరి ఉదయం ఆర్కెస్ట్రా కార్యక్రమాలు అలాగే మధ్యాహ్నం 4 గంటలకి బాణసంచ పోటాపోటీలో కార్యక్రమంలో భాగంగా ఒక భాగం 20 పార్టీలచే అట్లపాల పార్టీలు 20చే ఒక ఐటెం కాల్చబడుతుంది. తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో జాతర కార్యక్రమాలు మరి అన్ని రకాల వాయిద్యాలతో వేండమాలలో శక్తివేశాలు జరగనుచ్చాలు డప్పుల మేళాలతో అలాగే ఎన్నో రకాల ఐటమ్స్తో ఈ సంవత్సరం కూడా మరి కనీ వినియోగించిన రీతిలో మా కమిటీ వారు అన్ని రకాల ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చే భక్తులందరూ కూడా అన్ని ఏర్పాట్లు మరి చాలా బాగా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మా కమిటీ వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మరి సాయంత్రం ఈ జాతరలో భాగంగా 10 గంటలకు కేరళ సైస్కూల్ ప్రాంగణంలో వేట్లపాలెం 20 పార్టీలచే పోటాపోటీ బాణసంచ కార్యక్రమం కూడా మరి ఏర్పాటు చేశాం. దానికి కూడా మరి ఈ సంవత్సరం కనీ వినియోగం రీతిలో బాణసంచ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మర్నాడు కనుమ పండుగ సందర్భంగా అమ్మవారి తీర్థ మహోత్సవ కార్యక్రమం అత్యంత రమణీయంగా జరపడితే అమ్మవారికి 3 రోజులు కూడా చాలా గమనీయంగా తీర్థాలు తీర్థ మహోత్సవాలు అత్యంత రమణీయంగా జరపడితే ఆ తల్లి యొక్క వినిల్లమ్మ యొక్క విశేషాలు ఎంత చెప్పుకున్నప్పుడు తక్కువ కాబట్టి మరి మన అనపత్తికే కాకుండా సుదూర ప్రాంతాల్లో నివాసం ఉండే భక్తులందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి ఎంత వ్యయ ప్రయత్నం కూడా మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మరి మహిమాన్విత శక్తివంతమైన మరి చాలా కళాకాంతలతో కూడుకున్న తల్లి వీరులమ్మ తల్లి మరి అలాంటి తల్లి యొక్క దివ్య దర్శనం మరి దొరికే భాగ్యం ఈ సంక్రాంతి పండుగలు అందరికీ దొరుకుతుంది కాబట్టి మరి భక్తులందరూ కూడా అన్ని ఏర్పాట్లు మా కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ 5 రోజుల పండుగ కూడా చాలా విశేషంగా జరగబడుతుంది. అలాగే అమ్మవారి సన్నిధిలో 19వ తారీఖు శనివారం రోజున మహాన్నదానం 3000 మందికి మహాన్నదాన కార్యక్రమం మరి ఏర్పాటు చేశాం మా కమిటీ వారు. కాబట్టి ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరగబడతాయి. అలాగే మాకు ఇంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మరి చక్కగా మాకు ఎంతో సహకరిస్తున్నారు. మరి అన్ని కార్యక్రమాలు కూడా మీ అందరి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు జరపాలని మరి ఈ 2019 సంవత్సరం కూడా అమ్మవారి ఈదులమ్మ జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమం అత్యంత రమణీయంగా జరపడి మరి ఆనందమైన కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు సెలవు చేసుకుంటున్నాను.